మరి అరిసెల తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బియ్యం పిండి, బెల్లం, నూనె, ఇలాచి, నెయ్యి, నువ్వులు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ముందుగా ప్రారంభించేద్దాము. నేను వెళ్ళి బాండ్ని తీసుకొస్తాను, నువ్వు పోయి వెలిగించు. మనం బెల్లం పాకం పట్టుకోవాలన్నమాట. బెల్లం రెడీగా ఉంది, నీళ్ళు కూడా తీసుకురా. మా ప్రయాణ పరిహారాల కార్యక్రమానికి మీరు అతిథిగా విచ్చేసి మీరే వండుతున్నారు, మేము మీకు వండి పెట్టాల్సింది పోయి. మీలో ఉండే ఆ వంట పట్ల ఆసక్తి ఏంటో బాగా అర్థమవుతుంది మాకు. నాకు వంట అంటే చాలా ఇష్టం, చాలా బాగా చేస్తాను కూడా. మనం ఇది ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు, ఓన్లీ పాకం అవడానికి మాత్రమే. అరిసెలు అనేది ఉంటుంది, అరిసెలు అంత బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ బెల్లం కరిగేదాకా పాకం అయ్యేదాకా. ఇంకా సంక్రాంతి టైంలోనే కదా చాలా మంది ఏంటంటే ఒక నెల రోజులకి నిలువ ఉండే వంటకాలన్నీ కూడా తయారు చేసుకుంటూ ఉంటారు, పిండి వంటలు, చక్కరాలు అలాంటివి. ఓకే, అందరూ ఇష్టపడేది, అందరూ ఎక్కువగా చేసుకునేది అరిసెలే. ఇప్పుడు ఈ పాకం ఎలా తెలుసుకోవాలంటే, మరీ తీగ పాకం కాదు, మరీ మూడు పాకం కాదు, ఇందులో కొంచెం నీళ్లు పోసి ఈ పాకాన్ని చూసుకోవాలి. ఇందులో అలాగ మనం కొంచెం గట్టి పాకం అనుకోండి, ముద్దు కడుతుంది, లేకపోతే అలా కరిగిపోతుంది అన్నమాట. ఇది కొంచెం కొద్దిగా పాకం అవ్వాలి. ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు బియ్య పిండి వేసుకుంటున్నాము. ఇది మనకి పాకానికి సరిపడా పిండి వేసుకుంటూ ఉండాలి, అంటే ఇంతని లెక్క కాకుండా పాకానికి ఎంత సరిపోతుందో అంత. ఉండలు చుట్టకుండా బాగా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. మీరు ఫస్ట్ మిమ్మల్ని స్క్రీన్ లో చూసుకోగానే ఏమనిపించింది? నేను ఎప్పుడు నాలో ఉన్న మైనస్లు వెతుక్కుంటూ ఉండేదాన్ని, ఇక్కడ ఎలా చేసి ఉండాల్సింది, ఇక్కడ ఇంకా బాగా చేసి ఉండాల్సింది. అంటే అప్పుడు నాకు చెప్పిన వెంటనే అంత అర్థమయ్యేది కాదు, చిన్న చిన్న తప్పులు ఉండేవి. అది మళ్ళీ రిపీట్ కాకుండా నేను డబ్బింగ్ వెళ్ళినప్పుడు చూసుకుని ఇది ఇంకా బాగా చేయాల్సింది, ఈ సీన్ ఎలా చేస్తే బాగుండేది అనే ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నాకు సీన్ పేపర్ ఇవ్వగానే నాకు ఒక డ్రీమ్ వస్తుంది అనమాట, ఇది ఇలా చేస్తే బాగుంటుందని. 100% నేను అలా చేయడానికి ట్రై చేస్తాను. 99% రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే, బాగానే చేస్తాను. ఇప్పుడు కొంచెం నువ్వులు వేద్దామా? ఎస్, ఈ నువ్వులు కొంచెం నేతిలో వేయించుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అరిసెల్లా చేసుకుని నేతిలో వేయించుకోండి. మాదిరి అరిసెలు నువ్వు ఒత్తుతూ ఉండు, ఈలోగా నేను ఆయిల్ తీసుకొచ్చాను. ఓకే, ఇంత పని మీరే చేస్తున్నారు, నాకున్న ఒక్క పని కూడా మీరే చేసేస్తారు. ఇది పాకాన్ని కొంచెం లేత పాకం చేసుకుని పోకుండలు కూడా చేస్తారు. అవునవునవును, ఇది ఆంధ్రలో చాలా స్పెషల్. అవునవును, అందులో కొబ్బరి బాగా కనిపిస్తూ ఉంటాయి కదా, కొబ్బరి ముక్కలు వేసి చేస్తారు. ఓకే ఓకే, నూనె వేడైంది కదా, ఇప్పుడు వేసేద్దాం. ఇవి మీకు తెలుసా ఉషారాణి గారు, చక్కగా మాధురి నూనె వంటలు చేయడంలో ఎక్స్పర్ట్ తెలుసా? అవునా, చెప్పు ఏమన్నా ఇంకా. సో ఇక్కడ పండుగ వాతావరణంలో చక్కగా అరిసెలు రెడీ అయిపోయాయి, మరి తీసేసుకుందామా? ఓ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అరిసెలకు కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, బెల్లం, నూనె, ఇలాచి, నెయ్యి, నువ్వులు. తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని సరిపడ నీళ్లు పోసుకుని ఒక కప్పు బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. దగ్గరకు అయ్యాక ఒక చెంచా ఇలాచి బియ్యం పిండిని కూడా వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. నువ్వులు వేసి కలుపుతూ ఈ మిశ్రమాన్ని కవర్ మీద అరిసెల్లా ఒత్తుకుని వేడి వేడి నూనెలో కానీ నేతిలో కానీ వేయించి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అరిసెలు రెడీ.